అన్నింటికంటే భయంకరమైన సమస్యని అందరికీ చెప్తున్నా, గట్టిగా కూడా వార్నింగ్ ఇస్తున్నా. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, డ్రగ్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎవరైనా గంజాయికి గాని అలవాటు పడితే, డ్రగ్కి గాని అలవాటు పడితే ఇంక తల్లిదండ్రులు వాళ్ళ గురించి మర్చిపోవాల్సిందే. మీకు నరక యాతన ఉంటుంది, సమాజం పట్ల కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు విచిత్రంగా ఉంటుంది. నిన్ననే గుంటూరులో ఒక అమ్మాయిని, ఇంజనీరింగ్ చదివే ముగ్గురు పిల్లలు తాగి గంజాయి సేవించారో చూసుకోవాలి. ఒక అమ్మాయి 9వ తరగతి చదివే అమ్మాయిని రమ్మని, అది కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆ అమ్మాయిని ముగ్గురు కలిసి రేప్ చేసి విపరీతమైన బాధ పెట్టే పరిస్థితి వచ్చారు. ఇక్కడే గోరంట్లో మీరు చూశారు, చదువుకునే అమ్మాయిని బ్రిక్ ఫ్యాక్టరీలో అత్యాచారం చేసి కడాను చంపేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు ఏమన్నారు, ఇది ఆత్మహత్య అన్నారు. అవునా కాదా? వాళ్ళ తల్లిదండ్రులు పట్టుబట్టి మీరు రీపోస్ట్ మార్టం చేయమంటే, రీపోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే ఇది అత్యాచారం అని తేలే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ రోజు రాష్ట్రం ఏమవుతుందన్న ఆవేదన. కడవన్నీ మేము పరిష్కారం చేయగలుగుతాం, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అటు ఇటు, కానీ ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా సమస్య వస్తుంది. ఈ విషయం అన్నిటికంటే భయంకరంగా ఉండబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా పేపర్లో చూశారా తమ్ముళ్ళు, ఈ ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష చేశాడా? కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేశాడు. నేను గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయంటే మన ఆఫీసు మీద ప్రజల దేవాలయం పైన దాడులు చేసిన ఈయన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆఫీసు పైన దాడి చేస్తే భయపడతారా? నేను పాటాకు చప్పుళ్లకు మనం భయపడతామా తమ్ముళ్ళు? భయపడం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు మీరు చేయాల్సిన ఇంకా చాలా సమస్యలున్నాయి. చేనేత కార్మికులకు సమస్యలున్నాయి, పోలవరం మునిగిపోయిన తమ్ముళ్ళు, డయాఫామ్ వాళ్ళు నేను దగ్గరుండి దాన్ని కట్టించా, అదే మరి వారం వారం పోలవరం చేశా, పేరే మార్చా, 100 రివ్యూలు చేశా, 72% పనులు పూర్తి చేశా. ఈరోజు మీరు చేసిన కక్షపూరితమైన పనులతో పోలవరాన్ని పూర్తి చేయాల్సింది, పరిరక్షించాల్సింది. గాలికి వదిలిపెట్టి వర్షం వస్తే ఆ నీళ్లన్నీ ఆ డయాఫామ్ వాల్ మీద పోయి మొత్తం అది ఏమైందో తెలియకుండా ఇసుక పెట్టేసి ఇప్పుడు కుటుంబమైందా ఉందా ఇంకా తేల్చలేని పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఏం చెప్పాలి తమ్ముళ్ళు? అలాంటి పనికి మాలిన మంత్రుల గురించి నేను మాట్లాడను తమ్ముళ్ళు, సిద్ధాంతపరంగా మాట్లాడతా. మీరు చేయాల్సిన పని చేయాలి, అలాంటి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించడానికి మీరు ముందుకు రండి. ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టండి, మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, మన రాష్ట్రం ప్రమాదంలో ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కొనసాగితే మీ ఇబ్బందులు కొనసాగుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి పరిష్కార మార్గం అందరం ఒకటే కావాలి. మా తమ్ముడు నువ్వే అంటున్నాడు, అంటే తమ్ముళ్ళు అందరూ నన్ను చూపించి మీరింట్లో పడుకోండి, నేను ఒక్కనే పోరాడతా, అంతే కదా మీ ఉద్దేశం? మీ మీద కేసులు పెట్టినా బాధ లేదు, అవునా కాదు? అంతేనా? మీరు కూడా అంతేనా? రైతు మోటార్లకు మీటర్లు పెట్టినా ఇంట్లో పడుకుంటారా మీరు? లేకుంటే ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ధైర్యంగా పోరాడతారా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ రోజు నేను వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పోరాడారు? నేను ఒక పిలిపిస్తే మీకు సమస్యలుంటే సంఘటితంగా మీరు పోరాడండి. వేదిక పైన ఉండే తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా,
ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మీరు నాయకత్వం ఇచ్చే బాధ్యత మీది. మీరు ఇవ్వలేకపోతే వేరే నాయకులు పెట్టుకుంటాం, అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉంటే, ఉండకపోతే ఎప్పుడు అండగా ఉంటావు తమ్ముడు నేను అడుగుతున్నా. నా మీద కేసు పెట్టారు, పెట్టారా లేదా? భయపడ్డానా నేను? నన్ను తిట్టారా లేదా? మా నాయకుల్లో కూడా చాలా మంది తిట్టినా ధైర్యంగా ఉన్నారు, ఇంకా ఒకటి రెండు ఉన్నారు, పర్వాలేదు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏం తమ్ముళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, రాబోయే రోజుల్లో ఈ సోమందే పల్లి ఒక స్ఫూర్తి కావాలి రాష్ట్రానికి, ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ కావాలి. రేపటి నుంచి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క వ్యక్తి మీరంతా కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ సెల్ ఫోన్లు అంటే చేయి చూపించండి, సెల్ ఫోన్లు ఎత్తే ఒక్కసారి మీ సెల్ ఫోన్ లో ఉండే లైట్ ఆన్ చేసి చూపేయండి, ఒకసారి చూపేయండి. అందరూ 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 కూడా వెనకాల ఈ పక్క ఉండేవాళ్ళు కూడా, మిద్ది పైన ఉండేవాళ్ళు కూడా, నక్షత్రాల వరకు వెలిగిపోతున్నాయి తమ్ముళ్ళు చూడండి. ఒక సెల్ ఫోనే కదా, ఈ సైడ్ కూడా పైన కూడా చూడండి, మిద్ది పైన చూడండి, అందరూ సెల్ ఫోన్లు లైట్ ఆన్ చేస్తే నక్షత్రాల మారిగా పగులు మారిగా బ్రహ్మాండంగా కళకళలాడుతా ఉంది, అది మీ సెల్ ఫోన్ శక్తి, అవునా కాదా? మీ ఫోన్ శక్తి మీరు కనుక్కున్నారా లేదా? అదే మీ బాధలు మీ సెల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో పెడితే తమ్ముళ్ళు ప్రభుత్వం ఉంటుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఇంట్లో నుంచే మీరు ఉద్యమం చేయొచ్చు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో ఎలక్ట్రానిక్ మీడియా ఏదేదోనో పేపర్ వాళ్ళు రాయలేదని కాదు, మీ బంధువులకి మిత్రులకి మీ బాధలు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి, మీ మనసులో ఉండే కష్టం వేరే వాళ్ళతో భాగం పంచుకుంటే మీకు ఒక రిలీఫ్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు మాకు చెప్పండి, నేను వస్తా మీకు అండగా ఉంటా, అవసరమైతే ఎలాంటి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రేపటి నుంచి మీ సెల్ ఫోన్కు పని పెడతారా? నమ్మకమైన చేతుల పైకి ఎత్తుందంటే ఎస్, అది రావాలి. ప్రజా ఉద్యమానికి నాంది ఈ సోమందేపల్లి కావాలి. మన సెల్ ఫోన్ ద్వారా ప్రజా చైతన్య వేదిక కింద మీ సెల్ ఫోన్ లో సోషల్ మీడియాలో పెట్టి ఎక్కడికక్కడ నిర్మోహమాటంగా నిర్భయంగా మన అభిప్రాయాలు తెలియచేయాలి. అది మీరు తెలియజేయండి, నేను మీకు అండగా ఉంటా, పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, ఏదైనా సాధిస్తాం. పోరాడకుండా ఇంట్లో పడుకుంటే భయపడి భయపడి మీ ఆరోగ్యం పోతుంది, మీకు పిచ్చి పడుతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి, మీ భయమే మిమ్మల్ని చంపేస్తుంది. భయం వద్దు, ధైర్యంగా ముందుకు పోదాం. సిద్ధంగా ఉన్నారు కదా, నమ్మకమే కదా, నమ్మకంతో ఎల్లమంటారు కదా, ఎల్లుండే మహానాడు. ఈరోజు సోమందేపల్లో మీరు ఇచ్చే ఒక నమ్మకం, ఒక భరోసా నాకు కొండంత బలం కావాలి నా పోరాటానికి. నా పోరాటం నాకోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. కావాలా తమ్ముళ్ళు? నాకు అవసరం లేదు, కానీ మీ అందరూ ఏంటంటే మళ్ళా మీరుండి రాష్ట్రాన్ని బాగు చేయాలంటున్నారు కాబట్టి నేను ఏ బాధ్యత తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటా. మీరు కలిసి వస్తే
కలిసి వస్తామని గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి.